Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ సర్వేతో మారిన పవన్ వ్యూహం టీడీపీకి కొత్త టెన్షన్. మొట్టమొదటిసారి చెబుతున్నా, సీఎం అవడానికి నేను సిద్ధంగా ఉన్నా, మీరు కూడా సిద్ధంగా ఉండాలి అంటూ జనసేనాని పవన్ తన మనసులో మాట బయటపెట్టారు. ఇదే ఇప్పుడు టీడీపీలో టెన్షన్కు కారణమవుతోంది. టీడీపీతో పొత్తు ఖాయమని పవన్ గతంలోనే స్పష్టత ఇచ్చారు. వారాహి యాత్ర ప్రారంభం తరువాత మాత్రం పవన్ వైఖరిలో మార్పు కనిపిస్తోంది. గతంలో వైసీపీని ఓడించేందుకు సీఎం పదవిని కాదని పొత్తులకు సిద్ధమైనట్లుగా చెప్పుకొచ్చిన పవన్ వైఖరిలో ఈ మార్పు వెనుక భారీ వ్యూహమే ఉన్నట్లు స్పష్టమవుతోంది. జనసేనాని పవన్ తన లక్ష్యం ఏంటో స్పష్టం చేశారు. ఈసారి అసెంబ్లీకి రాకుండా ఎవరు అడ్డుకుంటారో చూస్తానని సవాల్ చేసిన పవన్ తనకు సీఎంగా అవకాశం ఇవ్వాలని పదే పదే కోరుతున్నారు. పొత్తుల గురించి ఎక్కడా ప్రస్తావన చేయడం లేదు. తనకు సంపూర్ణ అధికారం ఇస్తే ఏపీని ఉన్నతంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నారు. ఈ ఎన్నికలలో గెలవడానికి ఏ వ్యూహమైనా అమలు చేస్తానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వైసీపీ సీఎం జగన్ లక్ష్యంగా ఆరోపణలు చేస్తున్నారు. టీడీపీ బీజేపీ ప్రస్తావన చేయడం లేదు. అదే సమయంలో పొత్తులపైన నిర్ణయం జరగలేదని చెప్పడం ద్వారా రాజకీయంగా కొత్త చర్చకు కారణమవుతున్నారు. ఈ యాత్ర సమయంలో పవన్ గతంలో చెప్పినట్లుగా వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వననే వ్యాఖ్యలు చేయడం లేదు. పవన్ చేస్తున్న ప్రసంగాలు, వ్యాఖ్యలు, అందులో వ్యూహాలపైన ఇప్పుడు టీడీపీలో చర్చ మొదలైంది. గత 2 నెలల కాలంలో పవన్ తాను సీఎం పదవికి రేసులో లేనని విస్పష్టంగా చెప్పారు. కానీ వారాహి యాత్రకు ముందు పవన్ పలు సంస్థలతో సర్వేలు చేయించారు. అందులో తన పార్టీ బలంతో పాటుగా టీడీపీ, వైసీపీ, బీజేపీకి ప్రజల్లో ఉన్న ఆదరణ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారని తెలుస్తోంది. టీడీపీకి కొన్ని ప్రాంతాల్లో బలం పెరగలేదని ఆ సర్వే నివేదికల్లో స్పష్టమైనట్లు చెబుతున్నారు. దీని కారణంగానే టీడీపీ చెప్పిన విధంగా తాను నడుచుకోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయానికి పవన్ వచ్చినట్లుగా ముఖ్య నేతల సమాచారం. పొత్తుల విషయంలోనూ సరైన సమయంలోనే స్పందించాలనే నిర్ణయానికి పవన్ వచ్చినట్లుగా తెలుస్తోంది. టీడీపీ ఇచ్చే సీట్లు కంటే తాను కోరిన సీట్లు టీడీపీని దక్కించుకునేలా పట్టు సాధించే వ్యూహాన్ని పవన్ అమలు చేస్తున్నారని చెబుతున్నారు. బీజేపీతోనూ పవన్ ఇంకా పొత్తు తెంచుకోలేదు. ఆప్షన్స్ అన్నీ పవన్ ఓపెన్గానే ఉంచుతున్నారు. టీడీపీ, బీజేపీతో పొత్తు ప్రస్తావన చేయకపోయినా పొత్తు లేదని మాత్రం చెప్పడం లేదు. తాను సీఎం పదవి రేసులో ఉన్నానని తన అభిమానులకు చెప్పడంతో పాటుగా పరోక్షంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు స్పష్టత ఇస్తున్నారు. పవన్ మార్చిన వ్యూహంతో టీడీపీ అలర్ట్ అవుతోంది. జనసేనతో కాకుండా ఒంటరి పోరుకు టీడీపీ సిద్ధంగా లేదని తెలుస్తోంది. అదే సమయంలో మెజారిటీ సీట్లు జనసేనకి ఇచ్చేందుకు టీడీపీ సుముఖంగా లేదు. టీడీపీ అవసరాన్ని తన అవకాశంగా మలుచుకొని రాజకీయంగా నిలబడాలనేది పవన్ వ్యూహంగా స్పష్టమవుతోంది. దీంతో రానున్న రోజుల్లో ఈ పొత్తుల అంశంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.